పంతొమ్మిదిలో మేము జాయిన్ అయ్యాము. మూడు సంవత్సరాల కాంట్రాక్ట్, మూడు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పెట్టి మాకు 15,000 స్కేల్ ఇచ్చి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. కేసీఆర్ గారు, మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, 2020లో ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో మాకు హామీ ఇచ్చారు 2 సంవత్సరాలకే రెగ్యులేట్ చేస్తామని. కానీ ఈ బంగారు తెలంగాణలో, బంగారు తెలంగాణ కోసం కష్టపడుతూ మేము కూడా ఎక్కడ డిమాండ్ చేయకుండా, మేము ప్రతి పల్లెలో గ్రామాభివృద్ధి 2019 నుంచి 2023 వరకు రూపురేఖలు మార్చి ప్రతిదీ మేము చేసుకుంటూ వచ్చాము. ఈరోజు తెలంగాణను అన్ని విధాలుగా దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిపినామంటే అందులో మా పంచాయత్ సెక్రటరీల బాధ్యత. మేము ఎంతో పనిచేశాము, అయినా మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచారు ప్రొఫెషన్ పీరియడ్. పెంచినా కానీ మేము ఎక్కడ కూడా ఐదర్యాలు పడకుండా, ఎక్కడ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోకుండా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. దాదాపు 3 సంవత్సరాల నుంచి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మా పైన మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఎక్కడ హామీ రానందున ఏప్రిల్ 28 నుంచి మేము సమ్మెలో కూర్చుంటున్నాం. మేము ఎక్కడ గవర్నమెంట్కి అగెనెస్ట్కి వెళ్ళట్లేము. మా ఆవేదన, మా బాధ కేసీఆర్ గారికి చేరాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏ మినిస్టర్ ఎవరు తీసుకెళ్తుండో లేదో అని మాకు అనుమానాలు ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ మినిస్టర్ని కలిసినా, ఎమ్మెల్యేని కలిసినా కానీ ఎక్కడ మాకు హామీ ఇయ్యనందున ఈరోజు 28 నుంచి మేము రోడ్డు మీద కూర్చుంటున్నాము. మేము ఇప్పటికి కూడా కేసీఆర్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళట్లేము. మేము అడిగేది మా ప్రొఫెషన్ పీరియడ్ని డిక్లేర్ చేస్తూ, మా 4 సంవత్సరాల సర్వీస్ని యాడ్ చేస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలలో దాదాపు 50 మంది మా మిత్రుల్ని పోగొట్టుకున్నాము. ఇంకా పోగొట్టుకోవాలని అనుకోవట్లేము. ఏదో ఉద్యోగ భద్రత లేక అభద్ర భావంలో మేము ఇన్ని రోజులు ఉద్యోగం చేస్తూ బతుకుతున్నాము. మమ్మల్ని ఇప్పటికైనా కేసీఆర్ సార్ గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము అందరం ఈ విధంగా కోరుకుంటున్నాము. మమ్మల్ని ఇప్పటికైనా చేయండి, ఎందుకంటే మాకు ఉద్యోగ సెక్యూరిటీ అనేది కావాలి. ఉద్యోగ భద్రత ఉంటే మా కుటుంబానికి భరోసా ఇవ్వండి. ఈ 9,355 కుటుంబాలు మీ పైన ఆధారపడి ఉన్నాయి సార్. మీరు ఇప్పటికైనా మమ్మల్ని చేస్తారని నేను కోరుకుంటున్నాను.